हेलो फ्रेंड्स మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్స్ ఈ రోజు డేట్ చూసుకుంటే జూన్ 24 2020 కి సంబంధించి చూసుకుందాం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ప్రతి ఒక్కరు చివరి దాకా అయితే చూడండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ టెక్ గురు యాప్ ని అయితే ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఉంది అలాగే ప్లే స్టోర్ లో కూడా లభిస్తుంది డౌన్లోడ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ స్టేటస్లు దాని ద్వారా అయితే రాయొచ్చు ओके अलागे मैं टेलीग्राम ग्रूप डिस्क्रिप्शन इंका जॉइन अवे जॉइन अवि पीडीएफ का क्या डिस्क्रिप्शन में पड़ता है डाउनलोड इप्ड 24वें तेदी की संबंधी करंट अफेयर्स चूसा क्वेश्चन अड़ता आंसर अच्छे कामेंट टेनिस वर्ल्ड नंबर वन प्लेयर की करोना सोकी सो वर्ल्ड नंबर वन एवरुनारु सो आयन की करोना सोकड़ जरिए सो आंसर अच्छे कामेंट फर्स्ट क्वेश्चन चूसुकुंटे पाकिस्तान को स्वातंत्र्यम वच्चिन तरुवात वाला राजधानी अगर इस्लामाबाद मोदी ये हिंदू देवालय निर्माण मोदीपेटारो चूसकटे कृष्णुड़ गुड़ अच्छे इकड़ पाकिस्तान पाकिस्तान राजधानी अगर इस्लामाबाद चूसकटे इकड़ फस्ट टाइम चरत्र अटे वाल स्वातंत्र वर्वा चरत्र मोदी गुड़न निर्माणा की इकड़ मोदीपेट जी सो ई रोज शंकुस्थापन अयर जी सो एम गुड़ कड़ी चूसक कृष्णुड़ गुड़े कड़ी सो దీని కోసం పాకిస్తాన్ ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళ డబ్బుల ప్రకారం 10 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది ఇక్కడ గుడి పేరు చూసుకుంటే శ్రీకృష్ణ మందిర్ అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు దీనిని ఇస్లామాబాద్ హిందూ పంచాయతీ వారు నిర్ణయించడం జరిగింది ఈ పేరును చూసుకుంటే శ్రీకృష్ణ మందిర్ అని చెప్పి ఇస్లామాబాద్ హిందూ పంచాయతీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది సో దీనికి సంబంధించిన శంకుస్థాపన అనేది నిన్న జరిగింది ఓకే सो దీనికి సంబంధించి 10 కోట్ల రూపాయలు పాకిస్తాన్ ప్రభుత్వం అయితే కేటాయించింది నెక్స్ట్ క్వశ్చన్ హర్యానా రాష్ట్రం స్కూల్ విద్యార్థులు పాఠాలు చెప్పడం సారీ పాఠాలు చెప్పడం కోసం ఎవరితో ఒప్పందం చేసుకుంది ఇక్కడ రిలయన్స్ వాళ్ళతో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది సో మొత్తంగా ఇక్కడ చూసుకుంటే లాక్ డౌన్ కారణంగా ప్రెజెంట్ అయితే స్కూల్స్ అయితే స్టార్ట్ చేసే పరిస్థితులు ఏ రాష్ట్రం కూడా లేదు ప్రెజెంట్ చూసుకుంటే సో వీళ్ళు ఆన్లైన్ లో క్లాసులు చెప్పాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఎడ్యూసాట్ ద్వారా మొత్తం నాలుగు ఛానల్స్ ఉచితంగా విద్యార్థులు చూసుకునే విధంగా ఇక్కడ జియో వాళ్ళతో రిలయన్స్ వాళ్ళతో ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది రిలయన్స్ వాళ్ళది ఏదైతే జియో టీవీ ఉందో ఈ నాలుగు ఛానళ్లు అందులో వచ్చేటట్లు వీళ్ళు ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది మొత్తంగా దీని ద్వారా గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 52 లక్షల మంది విద్యార్థులకు అయితే ఇక్కడ లబ్ధి చేకూరనుంది అని చెప్పి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లెయిమ్ అయితే చేస్తోంది వెల్లడిస్తోంది सो ఇక్కడ మొత్తం రిలయన్స్ జియో వాళ్ళతో అయితే ఇక్కడ ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది సింగపూర్ రాష్ట్రపతి హాలిమా యాకూబ్ పార్లమెంట్ రద్దు చేస్తూ సాధారణ ఎన్నికలు ఎప్పుడు అని చెప్పి ప్రకటించారు సో సింగపూర్ లో చూసుకుంటే పార్లమెంట్ అయితే రద్దు అవడం జరిగింది 13వ పార్లమెంట్ రద్దు అవడం జరిగింది సింగపూర్ లో సో ఇక్కడ సాధారణ ఎన్నికలు అయితే జనరల్ ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఓకే సో ఎప్పుడు ఎలక్షన్స్ అని చూసుకుంటే నెక్స్ట్ మంత్ జూలై 10న సింగపూర్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి సింగపూర్లో సాధారణ ఎన్నికలు జూలై 10న అయితే నిర్వహిస్తున్నారు సో ఇక్కడ 13వ పార్లమెంట్ చెప్పాను కదా సో రద్దు అవడం జరిగింది ప్రస్తుతం ప్రధానిగా అయితే లీ సిన్ లూన్ గా అయితే ఉన్నారు లీ సిన్ లూన్ గా అయితే ఉన్నారు రాష్ట్రపతిగా ఇక్కడ హాలిమా యాకూబ్ అయితే పార్లమెంట్ ని అయితే రద్దు చేయడం జరిగింది జూలై 10న ఇక్కడ వాళ్ళకు జనరల్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి నెక్స్ట్ భారత్ ఏ దేశంలో ఉండే హై కమిషన్ లో సగం మంది ఉద్యోగస్తులను తగ్గించింది అని చూసుకుంటే పాకిస్తాన్ లో ఉండే హై కమిషన్ సో మన భారత్ లో కూడా పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు అలాగే పాకిస్తాన్ లో కూడా భారత్ సంబంధించిన హై కమిషన్ ఏదైతే ఉంటుందో అక్కడైతే మన వాళ్ళు ఉంటారు సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే సగం మందిని తగ్గిస్తున్నట్లు అదే విధంగా భారత్ లో కూడా ఏదైతే పాకిస్తాన్ హై కమిషన్ లో దాంట్లో కూడా సగం మందిని తగ్గిస్తున్నట్లు ఇక్కడ భారత్ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఎందుకు ఏంటి అని చూసుకుంటే ఏదైతే భారత్ లో ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ ఉందో सो అక్కడ చూసుకుంటే కొంతమంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు టెర్రరిస్ట్ తో తరచూ మాట్లాడుతున్నారు టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ భారత్ వెల్లడిస్తోంది సో దీని కోసం ఏదైతే ఢిల్లీలో ఉందో హై కమిషన్ దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ ని వెనక్కి పాకిస్తాన్ కి అయితే పంపిస్తుంది అలాగే పాకిస్తాన్ లో మన భారతదేశానికి సంబంధించిన హై కమిషన్ ఉంటుంది కదా సో అక్కడ కూడా మన వాళ్ళని కూడా సగం మందిని తగ్గిస్తోంది సో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఓకే युक्ति 2.0 ఎవరు ప్రారంభించారని చూసుకుంటే రమేష్ పోక్రియాల్ గారు అయితే ఇక్కడ ప్రారంభించడం జరిగింది మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన
రమేష్ పోఖ్రియాల్ గారు యుక్తి 2.0 వెబ్ పోర్టల్ను అలాగే ఈ యుక్తి 2.0ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి ఈ యుక్తి అని చూసుకుంటే, యంగ్ ఇండియా కంబాటింగ్ కోవిడ్ విత్ నాలెడ్జ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అని చెప్పి అంటారు. సో మనం సాధారణంగా చెప్పాలంటే యుక్తి 2.0లో ఏ ఉపయోగం ఉన్నాయి అని చూసుకుంటే, యుక్తి 2.0 వెబ్ పోర్టల్లో ఎవరైనా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టెక్నాలజీని యూస్ చేసుకొని మీ దగ్గర ఏదైనా ఐడియాస్ ఉంటే, కంపెనీ స్టార్ట్ చేయడానికి ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి ఏదైనా ఐడియాస్ ఉంటే దాంట్లో వెల్లడించవచ్చు. అక్కడ మనకు పెట్టుబడిదారులు అమౌంట్ పెట్టడానికి, మీ ఐడియాస్ ఎవరికైనా నచ్చాయంటే, టెక్నాలజీని యూజ్ చేసుకొని మీ ఐడియాస్ ఎవరికైనా నచ్చాయంటే, సో వాళ్ళే మీకు పెట్టుబడి అయితే పెడతారు. సో ఈ యుక్తి 2.0 అనేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా లాగిన్ అయ్యి మీ ఐడియాస్ అనేది దీంట్లో వెల్లడించవచ్చు. ఓకే, సో స్టార్ట్అప్ గురించి మొత్తం దీంట్లో టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎట్లా చేస్తారు ఏంటి అనేది మీ ఐడియాలు చెప్పిన తర్వాత, సో పెట్టుబడిదారులు కూడా ఇందులో లాగిన్ అయి ఉంటారు. సో వాళ్ళకు మీ ఐడియా నచ్చిందంటే, మీ కాన్సెప్ట్ నచ్చిందంటే, వాళ్ళు మీకు దీనికి సంబంధించిన అమౌంట్ అనేది, పెట్టుబడి అనేది పెడతారు. సో ఇదే యుక్తి 2.0. సో దీనివల్ల యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగం అనేది జరుగుతుంది. సో టెక్నాలజీని, వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ ఇన్నోవేషన్ని యూజ్ చేసుకొని ఇక్కడ అభివృద్ధి చెందండి అని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సెర్బియా సాధారణ ఎన్నికలు నిర్వహించింది, రాష్ట్రపతిగా ఎవరు నియమితులయ్యారని చూసుకుంటే, ఇక్కడ ప్రెసిడెంట్గా సెర్బియాకు సంబంధించి అలెగ్జాండర్ ఉసిస్ అయితే నియమితులవడం జరిగింది. సో ఇక్కడ ఎన్నిక అవ్వడం జరిగింది. సో సెర్బియాలో చూసుకుంటే యూరప్లో ఒక భాగం ఇది. సో ఇక్కడ యూరప్ ఖండంలోనే చూసుకుంటే మొదటిసారిగా కరోనా తర్వాత, ఇక్కడ కరోనా ప్రజెంట్ ఉంది కరోనా, బట్ ఇక్కడ వాళ్ళు కరోనా సమయంలో కూడా ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అంటే ఏప్రిల్లోనే జరగాల్సిన ఎలక్షన్స్ డ్యూ టు లాక్డౌన్స్ ఈ కారణాల వల్ల లేట్ అయితే అయింది. సో ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఎలక్షన్స్ అయితే జరిగింది. ఇక్కడ ఎవరు గెలిచారంటే సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎస్పీపీ. ఓకే, ఎస్పీపీ సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీకి సంబంధించిన అలెగ్జాండర్ ఉసిస్ అయితే గెలుపొందడం జరిగింది. మొత్తంగా 191 పార్లమెంట్ సీట్ అయితే గెలుపొందడం జరిగింది. మొత్తంగా ఇక్కడ 250 పార్లమెంట్ సీట్లు అయితే ఉన్నాయి. అందులో నుండి 191 సీట్లు అయితే ఈయన గెలుపొందారు, అలెగ్జాండర్ ఉసిస్. మొత్తంగా పోలింగ్ స్టేషన్లు 8,253 అయితే ఇక్కడ పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు అయితే జరిగాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ సహకార రాష్ట్ర సహకార బ్యాంకులను ఎవరి పరిధిలోకి తీసుకొని వచ్చారంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పరిధిలోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది, చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కోఆపరేషన్ బ్యాంక్స్ ఉంటాయో సిటీస్లో కానీ అలాగే విలేజెస్లో కానీ, సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర కోఆపరేషన్ బ్యాంక్స్ ఉంటాయో, సో ఆ బ్యాంక్స్ అన్నిటినీ ఆర్బీఐ పరిధిలోకి అయితే తీసుకురావడం జరిగింది. సో ఆర్బీఐ పరిధిలోకి తీసుకొని వచ్చిన తర్వాత ఏంటి ఉపయోగం అని చూసుకుంటే, సెక్యూరిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ మొత్తంగా చూసుకుంటే 1500 పైగా ఈ కోఆపరేషన్ సహకార బ్యాంకులు అయితే ఉన్నాయి. సో వీటిని ఆర్బీఐ పరిధిలోకి అయితే తీసుకురావడం జరిగింది. మొత్తంగా 1482 పట్టణ సహకార బ్యాంకులు, 58 రాష్ట్ర సహకార బ్యాంకులు పర్యవేక్షణ ఇక్కడ ఆర్బీఐ పరిధిలోకి అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ 8.6 crore డిపాజిటర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళ అమౌంట్ చూసుకుంటే మొత్తం 8.4 crore అయితే ఉంది. సో ఈ అమౌంట్కి అంతా ఇప్పుడు హామీ అయితే లభిస్తుంది. ఓకే, ఇది ఆర్బీఐ పరిధిలోకి వచ్చాయి కాబట్టి ఎవరైతే ఈ బ్యాంక్స్లో అమౌంట్ పెట్టింటారో లేకపోతే ఏదైనా గోల్డ్ పెట్టింటారో, సో వీటికన్నిటికీ ఇక హామీ అనేది వస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ పరిధిలోకి అయితే వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఆర్బీఐ మొత్తం అయితే దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఓకే, దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ జారీలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండింది. ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశే ఉంది. సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. థర్డ్ ప్లేస్లో హర్యానా ఉంది. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు రెండు చూసుకుంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాయి. దీన్ని విదేశాంగ శాఖ మంత్రి అయిన జయశంకర్ గారు అయితే తెలపడం జరిగింది. సో పాస్పోర్ట్, దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ జారీలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఆంధ్రప్రదేశే ఉండింది. ఓకే, సంసద్ రత్న అవార్డు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఎంపీకి దక్కింది అని చూసుకుంటే, రామ్మోహన్ నాయుడు ఉన్నారు కదా, సో టీడీపీ ఎంపీ ఎవరైతే రామ్మోహన్ నాయుడు ఉన్నారో, శ్రీకాకుళం ఎంపీ, సో ఆయనకు
ఈ అవార్డు అయితే దక్కింది. సంసద్ అవార్డు మొత్తంగా మన దేశవ్యాప్తంగా 7 మంది ఎంపీలకైతే దక్కింది, 7 మంది ఎంపీలకైతే దక్కింది. సో అందులో రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ సంవత్సరం అయితే ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి సంసద్ రత్న పురస్కారం అయితే లభించింది. అతి పిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న ఎంపీగా ఆయన రికార్డులు అయితే సృష్టించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీరంగ అప్పవర్నే, అలాగే ఎన్కే ప్రేమచంద్రన్ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ ఎంపిక చేపట్టింది. దేశవ్యాప్తంగా సారీ 8 మంది పార్లమెంట్ సభ్యులు అయితే దీనికి ఎంపిక అయ్యారు. 2 రాజ్యసభ సభ్యులు, 1 స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఈ అవార్డుకి అయితే ఎంపిక అవ్వడం జరిగింది. ఓకే, సో మొత్తంగా 8 మంది ఎంపీలు, 2 రాజ్యసభ సభ్యులు, 1 స్టాండింగ్ కమిటీ సభ్యుడికి ఈ అవార్డు అయితే దక్కింది. ఓకే, సంసద్ అవార్డు. భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్కు ఏ జట్టు కోచ్గా నియమితులయ్యారు అని చూసుకుంటే, ఈరోజు ఉత్తరాఖండ్ జట్టుకి ఇక్కడ మన భారతదేశానికి చెందిన మాజీ ఆటగాడు వసీం జాఫర్ అయితే ఉన్నారు కదా, ఓపెనర్గా ఉన్నారు టెస్టుల్లో. సో ఆయనకి ఇక్కడ ఉత్తరాఖండ్ ప్రధాన కోచ్గా అయితే నియమితులవడం జరిగింది. ఉత్తరాఖండ్ జట్టుకు సంబంధించి ప్రధాన కోచ్గా వసీం జాఫర్ అయితే ఎన్నికవడం జరిగింది, సారీ నియమితులు అయితే అవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. మ్యాక్సిమం మళ్ళీ చూసుకుంటే స్పోర్ట్స్లో పాకిస్తాన్ టీం ఏదైతే ఉందో, పాకిస్తాన్ టీంలో చూసుకుంటే మొత్తంగా 10 మందికి అయితే కరోనా సోకింది. నేను ఆ టెన్నిస్లో ఆల్రెడీ చెప్పేశాను కదా, స్టార్టింగ్లో కూడా క్వశ్చన్ అడిగాను కరోనా సోకింది అని చెప్పి. టెన్నిస్లో కూడా దాదాపుగా 5 మెంబర్స్కి అయితే కరోనా సోకింది. అలాగే నిన్నే చూసుకుంటే పాకిస్తాన్ టీం ఏదైతే ఉందో ఆ టీంలో చూసుకుంటే మొత్తంగా 10 మందికి అయితే కరోనా సోకింది. ఓకే, సో ఇదే అయితే ఉన్న ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అయితే కరోనా గురించి, ఇదే లాక్డౌన్ గురించి అయితే ఉన్నాయి. సో అందుకే ఎక్కువగా అయితే పెట్టలేదు. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే టెక్ గురు యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, పీడిఎఫ్స్ కావాలన్నా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే క్విక్ రివిజన్ అయితే చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పాకిస్తాన్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ రాజధాని ఇస్లామాబాద్లో మొదటి ఏ హిందూ దేవాలయం నిర్మాణం మొదలుపెట్టారంటే కృష్ణుడి గుడి. హర్యానా రాష్ట్రం స్కూలు విద్యార్థుల కోసం ఇక్కడ పాఠాలు చెప్పడం కోసం ఎవరితో ఒప్పందం చేసుకుందంటే రిలయన్స్తో ఒప్పందం చేసుకుంది. సింగపూర్ రాష్ట్రపతి హలీమా యాకూబ్ పార్లమెంటు రద్దు చేస్తూ సాధారణ ఎన్నికలు ఎప్పుడు అని చెప్పి ప్రకటించారంటే జూలై 10, 2020. భారత్ ఏ దేశంలో ఉండే హై కమిషన్లో 1/2 మంది ఉద్యోగస్తులను తగ్గించింది అంటే పాకిస్తాన్. యుక్తి 2.0 ఎవరు ప్రారంభించారంటే రమేష్ పోఖ్రియాల్. సెర్బియా సాధారణ ఎన్నికలు నిర్వహించింది, రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికారంటే అలెగ్జాండర్ ఉసిస్. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ సహకార రాష్ట్ర సహకార బ్యాంకులను ఎవరి పరిధిలోకి తీసుకొచ్చారంటే ఆర్బీఐ. దేశవ్యాప్తంగా ఉన్న పాస్పోర్ట్ జారీలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్. సంసద్ రత్న అవార్డు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఎంపీకి దక్కిందంటే రామ్మోహన్ నాయుడు. భారత్ మాజీ ఆటగాడు వసీం జాఫర్కు ఏ జట్టులో కోచ్గా నియమితులయ్యారంటే ఉత్తరాఖండ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.